ఫ్రెండ్స్, మనం ఈరోజు ద బెస్ట్ టాపిక్, ఈజియెస్ట్ టాపిక్, మీ అందరికీ చక్కగా ఈజీగా దొరికేది, మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉన్నది, మీకు వాళ్ళ బోన్సే గురించి చెప్తాను. ఇది బోగన్విల్లాని బోన్సే ఎలా చేయాలి అన్నది మనం వాళ్ళు మాట్లాడుకుంటాం. బోగన్విల్లాని బోన్సే ఎలా చేయడం అన్నది అంటే అది ఒక టాపిక్ అనుకోండి, లేకపోతే బోగన్విల్లా ఓన్లీ బోన్సే కాకుండా మామూలు పెంచే వాళ్ళకి బోన్సే బోగన్విల్లా ఏ టు జెడ్ గైడ్, కంప్లీట్గా బోగన్విల్లా గురించి మీకు ఏ టు జెడ్ తెలుసుకోవాలంటే ఈరోజు వీడియో చూడండి, కంప్లీట్గా చూడండి. దాన్ని ప్రాపగేషన్ ఎలా చేయాలి, దాని కేర్ ఎలా తీసుకోవాలి, దానికి ఎక్కువ ఫ్లవరింగ్స్ ఎలా తెప్పించాలి, దాని వాటరింగ్ ఎలా చేయాలి, దాని మెన్యూర్ ఎలా వేయాలి, ఇవన్నీ మనం ఇవాళ కవర్ చేసుకుంటాం. ఈ వీడియో మాత్రం కంపల్సరీ ఎండింగ్ దాకా చూడండి. మీకు బోగన్విల్లా ఈజీగా దొరుకుతుంది అంటే దానికి మీరు అనుకుంటారు సార్ చాలా కేర్ తీయాలి, చాలా ఫ్లవర్స్ కావాలంటే అంటే మీరు గుర్తుంచుకోండి, హైవేలు మీరు ఎక్కడైనా మీరు ఏ ఊర్లో ఉండొచ్చు, మీ హైవేలు మీకు వెళ్తే ఎక్కువ ఉండేవి బోగన్విల్లా, ఎందుకంటే దానికి అసలు మెయింటెనెన్స్ అక్కర్లేదు కాబట్టి, దానికి అసలు మెయింటెనెన్స్ అక్కర్లేదు అందుకనే హైవే మీద వేస్తారు. అదే నిజంగా దానికి రోజు మెయింటెనెన్స్ చేయాలంటే వాళ్ళు హైవేల మీద వేయరు, హైవేల మీద చక్కగా పూసేస్తుంటాయి. కానీ మన ఇంట్లో పొయ్యి, మన ఇంట్లో పెట్టేటప్పటికి ఏంటంటే పువ్వులు రావట్లేదు, మన ఇంట్లో ఆకులు రావట్లేదు, మన ఇంట్లో పెస్ట్లు వచ్చాయని మనం బాధపడతాం. అక్కడ వాళ్ళు ఏమి పట్టించుకోరు, హ్యాపీగా రోడ్డు మీద పెరుగుతుంది. ఇది ఎవరైనా గమనించారో తెలియదు, ఎందుకని ఒకసారి ఆలోచించండి. మనం ఇంత కష్టపడతాం, రోజు వాటర్ వేస్తాం, రోజు దాన్ని మెన్యూర్ వేస్తాం, పెస్టిసైడ్లు కొడతాం, అయినా మనకు పురుగు పడుతుంటుంది, అయినా మనకి పువ్వులు రావు, అయినా మనకి వేరు కుళ్ళిపోతుంటుంది, ఇన్ని జరుగుతాయి. దీనికి వల్ల కరెక్ట్గా నేర్చుకుందాం. మీరు కంప్లీట్ గైడ్, హైవేల కన్నా మనకు మంచి ఫ్లవర్స్ ప్లస్ మంది బోన్సాయ్ ఆకారంలో కూడా ఎలా చేయొచ్చు అన్నది నేను చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో ఇన్ టు ది వీడియో. ఇప్పుడు దాకా నా వీడియోని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇలాంటి వీడియోని ఇష్టపడుతుంటే బోన్సాయ్ ట్యూటోరియల్ని ప్లీజ్ వాళ్ళందరినీ ఇందులో ఇన్వైట్ చేసి వాళ్ళు కూడా షేర్ చేసి లైక్ చేయమని చెప్పండి. అందరూ గుర్తుంచుకోండి, ఫస్ట్ టాపిక్ మనకి హైవేలో బాగా ఫ్లవర్స్ రావడానికి కారణం ఎక్కడ నీళ్ళలో ఉండవు మొక్కలు, అవి ఓపెన్ ఎండకి 365 డేస్ రౌండ్ ద క్లాక్ అది కంప్లీట్ ఎండలో ఉంటుంది, అందుకే అది ఫుల్ బ్లూమ్ అవుతుంది, దాని పెస్టులు లేకనే హ్యాపీగా ఉంటుంది. మనం ఏం చేస్తామంటే చక్కగా బాల్కనీలోని మన ఇంట్లో అందంగా ఉండాలని, ఇండోర్లో కొందరు లోపలని రకరకాలుగా పెట్టేసి దానికి నీడిచ్చి మనం ఆ చెట్టు పాడు చేస్తాం. ఈ చెట్టు హార్డీ ప్లాంట్, ఈజీ టు గ్రో ప్లాంట్. మీరు అక్కడ ఎందుకంటే హైవేలో ఎప్పుడో వారానికి ఒకసారి వచ్చి ట్యాంకర్తో వాటర్ వేస్తారు, అందుకు ఆ చెట్టు చక్కగా బ్లూమ్ అవుతుంది. మీరు ఎక్కువ టెక్నిక్ గుర్తుంచుకుంటే ఈ బోన్సే క్లాస్ మొత్తం వినక్కర్లేదు. మీరు ఒక టెక్నిక్ గుర్తుంచుకోండి, నేను లాస్ట్లో అడుగుతాను ఫ్లవర్స్ ఎక్కువ రావడానికి ఏంటి ఒక టెక్నిక్ అని ఒక టిప్ చెప్తాను, ఆ టిప్ మీరు నాకు లాస్ట్లో అందరూ కామెంట్ బాక్స్లో రాయాలి ఫ్లవర్స్ ఎక్కువ రావడానికి. ఓకే, ఇప్పుడు మీకు హైవేలో చెప్తున్నాను. హైవేలో మెయింటెనెన్స్ లాగా ఎందుకు వస్తుంది అంటే ఫస్ట్ థింగ్ ఇస్ సన్లైట్. అది ఇప్పుడు చూడండి, నా మొక్కకి ఇంకేం అడ్డలేదు, కంప్లీట్ చూడండి, ఎక్కడ అడ్డలేదు, ఓపెన్ పెట్టేశాను. ఈ మొక్క నా అంత ఉంది, ఇంత చక్కగా పెరిగింది, ఇంత స్ట్రాంగ్గా పెరిగింది, ఇంత స్ట్రాంగ్గా పెరిగింది. ఇంత స్ట్రాంగ్గా పెరగడం కారణం ఏంటంటే ఇది ఓపెన్ టు స్కై, ఓపెన్ టు సన్లైట్. దీన్ని ఏ నీళ్ళ పెట్టలేదు, ఏం చేయలేదు, ఆల్రెడీ ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది, ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది, చక్కగా షేప్లో ఉంది, బోన్సే షేప్లో. మీరు అందరూ బోగన్విల్లా అనేటప్పుడు ఇలా పిచ్చి పిచ్చిగా పెరిగే చూస్తారు, అలా కాదు, నాకు కంట్రోల్ ఉండాలి, ట్రంక్ నా షేప్లో ఉండాలి, ట్రంక్ షేప్లో ఉండాలి, రూట్ స్ట్రక్చర్లో ఉండాలి, కొంచెం ట్యాపర్లో ఉండాలి, ఇవన్నీ నేను పాటిస్తూ ప్లస్ ఫ్లవర్స్ స్టార్ట్ అయ్యాయి. మనం దీనికి చేయాల్సిన కేర్స్ కూడా చెప్తాను. ఫస్ట్ సన్లైట్, సన్లైట్ దీనికి ఫుల్ డే సన్లైట్ ఉంటే ద బెస్ట్ బెస్ట్. ఒకవేళ మీకు ఆప్షన్ లేదు అంటే మినిమం 5 to 6 hours మీరు పెట్టాలి. 5 to 6 hours పెడితే మీకు ఇది కంప్లీట్ బ్లూమ్ వస్తుంది. దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. హైవేలో రావడానికి రీజన్, సింపుల్ రీజన్ ఈజ్ వాళ్ళు ఫుల్ ఎండకు పెట్టేస్తారు కాబట్టి. వాళ్ళు ఎక్కడ చెట్ల నీళ్ళలో మర్రి చెట్టు కింద వేయరు, అందం కోసం వేయరు, వాళ్ళు ఎండకు ఓపెన్గా వదిలేస్తారు. అందుకు మీరు కూడా ఎండకు ఓపెన్గా వదిలేయండి. నేను 5 hours కాదు, నేను ఫుల్ డే పెడతాను. మీకు అవకాశం లేనప్పుడు మీ బాల్కనీలో మినిమం 5 hours వచ్చినట్టు పెట్టండి. ఒకవేళ లేదు సార్ మాకు అస్సలు లేదు, అసలు అలాగ అవ్వదు అనుకుంటే అట్లీస్ట్ ఫ్లవరింగ్ సీజన్కి 1 month బిఫోర్, అంటే మనం ఫిబ్రవరికి స్టార్టింగ్లో ముందు, అంటే మనకి ఫిబ్రవరి 15 నుంచి పూలు వస్తాయి అనుకోండి, మనం ఫిబ్రవరికి ముందు మనం తెచ్చి సన్నకి పెట్టాను. సన్నకి పెడితే అప్పుడు ఫిబ్రవరిలో మనకి కంప్లీట్గా ఫ్లవర్స్ వస్తాయి, కంప్లీట్గా ఫిబ్రవరి మార్చిలో మనకి బ్లూమ్ వస్తుంది. బోగన్విల్లా 2 సార్లు ఫ్లవర్స్ వస్తుంది, గుర్తుంచుకోండి. అందరూ ఒకసారి ఫ్లవర్ వస్తాం అనుకుంటారు, ఫిబ్రవరి మార్చ్ మంచి ఫ్లవర్స్ వస్తాయి, అలాగే మనకి మంచి వింటర్లో నవంబర్ అండ్ డిసెంబర్ మంచి ఫ్లవర్స్ వస్తాయి. ఈ 2 seasons మీరు యూజ్ చేసుకుంటే మీ ఇంట్లో ఆల్మోస్ట్ మిగిలినవన్నీ ఏంటంటే ఇయర్కి ఒకసారి ఇచ్చి ఆగిపోతాయి. కానీ ఇది అలా కాదు, ఇయర్కి మీకు ఆల్మోస్ట్ ఇక్కడ అంటే ఒక రెయినీ సీజను తప్పించి
మిగిలిన ఆల్మోస్ట్ సీజన్స్ అన్నింటిలో ఇది ఫ్లవరింగ్ తోటి ఉంటుంది. సెకండ్ పాయింట్ సన్లైట్ తర్వాత మీరు చేయాల్సిన పాయింట్ ఏంటంటే ప్రూనింగ్. దీన్ని రెగ్యులర్ ప్రూనింగ్ చేస్తూ ఉండాలి. రెగ్యులర్ ప్రూనింగ్ చేయకపోతే చాలామంది ఇంట్లో బోగన్వేల, సార్ మా బోగన్వేల చూడండి ఫ్లవర్ ఎంత బాగుంది అంటారు, కానీ నాకు అది నచ్చదు. ఎందుకంటే ఇలా కొమ్మలు పిచ్చిగా వచ్చేసి ఫ్లవర్ వస్తే దాని అందం లేదు. చూడండి ఇది నా కంట్రోల్ ఉంది. ఇంకా మీకు నా నెక్స్ట్ మొక్క చూపిస్తాను ఫ్రెండ్స్. సింపుల్ గుర్తుంచుకోండి, నేను చెప్పాను కదా రెగ్యులర్ ప్రూనింగ్ అవసరమని. మీరు బోన్సాయ్ ఎలా చేయాలంటే, ఎందుకంటే మనం మన టాపిక్స్ అన్నీ బోన్సాయ్ మీదే మాట్లాడుతుంటాం కాబట్టి, మీరు బోగన్వేల మామూలు పెంచుకోండి. మీ ఇంట్లోనూ ఆర్డినరీ బోన్సాయ్, ఆర్డినరీ బోగన్వేలనే బోన్సాయ్గా మార్చాలంటే ఇలా రెగ్యులర్ ప్రూన్ చేసుకోవాలి. మీకు నచ్చిన షేప్లో చేయాలి. అది ఎప్పుడు చేయాలి? బిఫోర్ ఫ్లవరింగ్ చేయాలి. ఫ్లవరింగ్ టైంలో చేయకూడదు. నేను బిఫోర్ ఫ్లవరింగ్ టైంలో మొత్తం ప్రూన్ చేశాను కాబట్టి ఈరోజు మీకు ఫ్లవరింగ్ వచ్చేటప్పటికి అది నా కంట్రోల్లో ఉంది. చూడండి చక్కగా షేప్ ఉంది. ఇక్కడ నేను ఒక బుద్ధుడు బొమ్మ లేకపోతే ఒక కృష్ణుడు రాధాకృష్ణుడు బొమ్మ పెడితే లేకపోతే ఇంకేదైనా హౌస్ ఏదో పెడితే ఒక మంచి ల్యాండ్స్కేప్ లాగా అవుతుంది. చూడండి బ్యూటిఫుల్ ఇల్లు, ఈ కిందన ఏమైనా పెట్టచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు గుర్తుంచుకోండి రీపాటింగ్ ఎప్పుడు చేయాలన్నది మీకు డౌట్ వస్తుంది. ఎప్పుడు? చలికాలంలో చేయకండి, డార్మెన్సీ పీరియడ్. ఓకే ఫ్లవరింగ్ ఉన్నప్పుడు చేయకండి. మనకి కంఫర్టబుల్ టైం ఏంటంటే ఫిబ్రవరి టైంలో స్టార్ట్, ఫ్లవర్ స్టార్ట్ అవుతున్నందుకు ముందు ఎప్పుడైనా చేసుకోండి. మనకు మంచి మెన్యూ రిచ్కొని చేసుకుంటే మీరు ఫిబ్రవరి తర్వాత, ఫిబ్రవరి 15 నుంచి మార్చ్ దాకా ఎండింగ్ దాకా మీకు మంచి ఫ్లవర్స్ వస్తాయి. సో ఫిబ్రవరి ఈజ్ ద మోస్ట్ అడ్వైజబుల్. లేదు అనుకుంటే రెయినీ సీజన్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు. రెయినీ సీజన్ అంటే మీకు జూన్ నుంచో జూలై నుంచి, జూన్ మిడ్ నుంచో స్టార్ట్ అవుతుంది. అవి జూలై ఆగస్టు ఎప్పుడైనా ఈ 3 నెలలు మీరు చక్కగా రీపాట్ చేసుకోవచ్చు, ఏమవ్వదు. ఓకే దీనికి మేజర్గా మీరు చూడాల్సింది ఏంటంటే వాటర్, ఇది లాగింగ్ ఇష్టపడదు చెట్టు. దానికి ఫ్రీ డ్రైన్ సాయిల్ వాడాలి, డ్రైనేజ్ హోల్స్ పెద్దగా ఉండాలి, డ్రైనేజ్ చక్కగా అయిపోవాలి. అలాగ మీరు సాయిల్ మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఎక్కడ కూడా సాయిల్ మిక్స్ మీకు సింపుల్గా చెప్పేస్తున్నాను, గుర్తుంచుకోండి. గార్డెన్ సాయిల్ వాడండి. గార్డెన్ సాయిల్ మీరు 50% వాడండి దీనికి, ఏం పర్వాలేదు. అలాగే శాండ్ మీరు 20% వాడండి దీనికి. శాండ్ 20% వాడండి అండ్ ఇంకొక 30% కాంపోస్ట్ వాడండి. కాంపోస్ట్ వాడి మీరు సాయిల్లో కావాలంటే ఒక గుప్పుడు రాక్ ఫాస్ఫేట్ కానీ, బోన్ మీల్ కానీ, ఇలాంటివి నీమ్ కేక్ కానీ ఇవన్నీ వేసుకోండి. అవి గుప్పుడు గుప్పుడు వేయండి. ఎందుకంటే నీమ్ కేక్ పెస్ట్లు కంట్రోల్ చేస్తుంది, మిగిలినవన్నీ మంచిగా ఫ్లవరింగ్కి సపోర్ట్ చేస్తాయి. ఇది మనకి సాయిల్ మిక్స్లో మరి వాడాల్సింది. దీనికి డ్రైనేజ్ చాలా ఇంపార్టెంట్. డ్రైన్ చక్కగా అయిపోవాలి. మీరు ఎప్పుడు వాటర్ టెస్ట్ చేసుకోండి. కిందన గ్రావెల్ వేసుకోండి, ఏదైనా గ్రావెల్ కానీ పెబిల్స్ కానీ వేసుకొని దాని మీద శాండ్ వేసుకొని, నేను రిపోర్టింగ్ వీడియోస్లో పాత ఉన్నాయి చూడండి, వాటిని బట్టి వెళ్ళండి. ఇందులో మీకు మళ్ళీ గుర్తుంచుకొని, మీరు అప్పుడు ఇంతకుముందు పాత వీడియో చూసాను సార్ ఆ సాయిల్ మిక్స్ చేసాను చెప్పకండి. ఆ సాయిల్ మిక్స్లో మీకు చెప్పింది ఏంటంటే కోకోపీట్ వాడండి, లేకపోతే లీఫ్ మోల్డ్ వాడండి, లేకపోతే మాస్ వాడండి, ఇవన్నీ చెప్పాం. ఇవన్నీ ఏంటంటే వాటర్ రిటైన్ చేస్తాయి. వాటర్ రిటైన్ చేసి మాయిశ్చర్ ఉంటుంది. ఇది మాయిశ్చర్ లైక్ చేయదని చెప్తున్నాను, మళ్ళీ గుర్తుంచుకోండి. ఏదైతే మాయిశ్చర్ని ఆఫ్ పెడతాదో దాన్ని ఉంచకండి. డ్రైన్ అయిపోవాలి. మనం వేసిన వాటర్ హాఫ్ అన్ అవర్లో డ్రై అయిపోవాలి, చక్కగా దీపోవాలి, అప్పుడే ఇది ఎంజాయ్ చేస్తుంది. మీరు అలాగే శాండ్ తయారు చేసుకోండి. ఇందులో ఎక్కడ కోకోపీట్ వాడారు సార్, వాళ్ళు వాడారు వాడితే కోకోపీట్ ఏమవుతుందంటే వాటర్ రిటైన్ లాక్ చేస్తుంది, అది ఇష్టపడదు, దానివల్ల ఫంగస్ వచ్చి చెట్టు పాడవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మీరు గుర్తుంచుకోండి, ఇది మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే ఫ్రెండ్స్, ఇందులో ఒకటి గుర్తుంచుకోండి, హైవేల్లో మొక్కలు మంచిగా బ్లూమ్ అవుతాయి, మన మొక్కలు బ్లూమ్ అవ్వవు. మీకు ఈ పాయింట్ మీకు చెప్పాను. మంచిగా ఫ్లవరింగ్ రావాలంటే ఏం చేయాలని ఒక టెక్నిక్ చెప్పాను, ఇప్పుడు ఈ టెక్నిక్ చెప్తాను మీరు గుర్తుంచుకోండి. ఇప్పుడు చూడండి, దీనిలో మేము చేసిన మిస్టేక్ ఏంటంటే వాటరింగ్ ఇలా పెరిగిపోతుంది, ఈ సీజన్లో పెరుగుతుంది అంటే గ్రోత్ వాటరింగ్ ఎక్కువైందని. మీ అందరూ మొక్క మీద ప్రేమతోటి వాటర్ వేసేస్తారు. వాటర్ వేస్తే ఇలా మొక్క పెరిగిపోతుంది. ఇలా పెరిగిపోయింది అనుకోండి, మీకు ఇప్పుడు మీకు ఈ ఫ్లవర్స్ ఉన్నా కట్ చేయండి. నేను ఇప్పుడు మీరు కట్ చేస్తే కానీ రెగ్యులర్ ప్రూనింగ్ అవసరం. ఇవన్నీ నేను చేస్తుంది ఇప్పుడు తప్పు. మీరు ఇది ఫ్లవరింగ్ సీజన్కి ఒక 20 డేస్, 5 డేస్, 10 డేస్ ముందే చేయండి. ఫ్రెండ్స్ చూడండి, ఈ కొమ్మలు ఇక్కడ కట్ చేయనప్పుడు ఎక్కడ కట్ చేయాలన్నప్పుడు నేను ఇక్కడ ఎందుకు కట్ చేశానంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి. ఇక్కడ మీరు కట్ చేస్తారనుకోండి, మనకి ఎక్కడ 2 కొమ్మలు కావాలనుకుంటే అక్కడ, ఇప్పుడు నాకు ఇక్కడ 2 ఆకులు ఉన్నాయి కదా, ఇక్కడ కట్ చేస్తాను. ఇది కట్ చేశాను కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఒక కొమ్మ వస్తుంది, ఇక్కడ ఒక కొమ్మ వస్తుంది. ప్రతి చోట మీరు కట్ చేసిందే 2 కొమ్మలు వస్తాయి. మళ్ళీ ఆ 2 కొమ్మల్ని మళ్ళీ కట్ చేస్తే ఇంకొక 2 వస్తాయి, 4 వస్తాయి. ఇలా మల్టిప్లై అవుతుంది, అప్పుడే ఇలా బుషీగా వస్తుంది. చూడండి ఇలా బుషీగా రావడం కానీ ఇక్కడ కట్ చేశాను, ఇక్కడ 2 కొమ్మలు వస్తాయి. ఇక్కడ కట్ చేశాను, ఇక్కడ 2 కొమ్మలు వస్తాయి. మీరు ఎక్కడెక్కడ చేశారో అప్పుడు అది బుషీగా అవుతుంది. మీకు చాలామంది బోన్సాయిలు ఏంటంటే, అంటే బోగన్విల్ అనేటప్పటికి పిచ్చి మొక్కలా పెంచుతారు. బోగన్విల్ అని కూడా అందమైన బోన్సాయిలా పెంచారు. చూడండి ఇది ఎంత అందంగా ఉందో.
ఇలా పెంచండి. బుషీకి ఎందుకు తెలుసా, నేను ఎక్కడెక్కడ కావాలో అక్కడ కట్ చేస్తాను, అక్కడ రెండు వేసి వస్తున్నాయి, మీకు గుర్తుంచుకోండి అంతే. ఇది ఎందుకు ఇలా కొమ్మలు పెరిగిపోయి అంటే వాటరింగ్. మీకు మేజర్ తప్పు ఏంటంటే జనాలు చేసేది వాటరింగ్ ఎక్కువ వేసేస్తారు, వాటరింగ్ చాలా తక్కువ వేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు వాటరింగ్ నేను చాలా ఇంపార్టెంట్ నేను చెప్పాను కదా, వాటరింగ్లో మూడు థింగ్స్ గుర్తుంచుకోండి. ఫస్ట్, వాటరింగ్ చాలామంది ఏం చేస్తారంటే బయట బాగా పూయడానికి బాగా బతకడానికి మన దగ్గర బతకడం కారణం ఏంటంటే అందరూ 90% పీపుల్ చేసే తప్పు వాటరింగే. ఎందుకంటే బయట వాటరు ట్యాంకర్లతోటి మూడు రోజులకు ఒకసారి రెండు రోజులకు వచ్చేసరికి వేస్తారు, మనం రోజు దాన్ని వేసి చెట్టుని నానా హింసలు పెట్టేస్తాం. దానివల్ల దానికి ఇమ్యూనిటీ పవర్ పోయి మెన్యూర్ బయట డ్రైన్ అయిపోయి అది వీక్ అయిపోయి చెట్టు డ్యామేజ్ అయిపోద్ది. మనం సింపుల్గా చెప్తాను వాటరింగ్ గుర్తుంచుకోండి. నేను చెప్పానని మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయి సార్ మీరు తక్కువ ఇవ్వమన్నారు కదా, మేము తక్కువ వేసాం అనుకోండి. ఇది పాట్, పాట్లో మీరు ఫస్ట్ వేయాల్సింది ఫుల్గా వాటర్ పెట్టండి. ఫుల్గా వాటర్ అంటే ఏంటంటే ఈ వాటర్ ఎంత వేసారో అదంతా కింద నుంచి కారాలి. కింద నుంచి అంటే గ్రౌండ్ నుంచి కింద నుంచి వాటర్ వచ్చేయాలి, అంటే పైన ఉన్న రూట్ నుంచి కింద ఉన్న లాస్ట్ వేరు దాకా తడాలి, అప్పుడు దాన్ని వాటరింగ్ అంటారు. మీరేం చేస్తారంటే సార్ తక్కువ ఏమన్నారు కదా వేస్తారో ఆ వాటర్ ఇక్కడతో ఆగిపోద్ది, ఇక్కడతో ఆగిపోతే ఈ కింద వేర్లన్నీ డ్యామేజ్ అయిపోతాయి, కింద వేర్లన్నీ డ్రై అయిపోతాయి. ఇది ఒకటి పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. మళ్ళీ నెక్స్ట్ వాటరింగ్ ఎప్పుడు వేయాలంటే చూడండి, అది ఎంత గట్టిగా ఉందో, సాయిల్ ఇంత గట్టిగా ఉంది, ఇలా చెక్ చేసుకున్నాను, ఇదంతా పౌడర్ పౌడర్గా ఉంది. అలాగా 2 ఇంచెస్ దాకా మీరు స్టిక్ పెట్టుకొని ఊస పెట్టుకొని ఇలా 2 ఇంచెస్ చెక్ చేసుకోండి. 2 ఇంచెస్ చెక్ చేస్తే ఇక్కడ దాకా మీకు డ్రైగా ఉంటే అప్పుడు మళ్ళీ వాటర్ పోయండి. ఓకే, రెండోది వాటర్ పోసినప్పుడు ఆల్టర్నేట్ డేస్ గ్రోత్ టైంలో పోయండి. ఆల్టర్నేట్ డేస్ అంటే ఈరోజు పోస్తే మళ్ళీ 2 ఇంచెస్ తగ్గింది, నేనైతే 2 ఇంచెస్ తగ్గిన తర్వాత మళ్ళీ వాటర్ వేస్తాను, 2 ఇంచెస్ 3 ఇంచెస్ తగ్గాకే. అంటే ఇంతవరకు ఎండిపోవాలి, కిందనే వాటర్ చెమదనం ఉండాలి. ఆ తర్వాత ఫుల్గా మళ్ళీ వాటర్ పెడతాను 2 డేస్ తర్వాత, మళ్ళీ 2 డేస్ తర్వాత ఇక్కడ పెడతాను. అంటే దీనివల్ల లాభం ఏంటంటే కింద వేర్లు తడుస్తాయి, మీద వేర్లు తడుస్తాయి. మళ్ళీ ఆరిన తర్వాత సెకండ్ వాటరింగ్ ఎప్పుడు చేయాలంటే కొంత 2 డేస్ అంటారు, కొంత 3 డేస్ అంటారు, కొంత 4 డేస్ అంటారు. అది కాదు సింబల్, మనకి ఇక్కడ పైన డ్రై అయిపోవాలి. 2 ఇంచెస్ 3 ఇంచెస్ డ్రై అయిపోతే అప్పుడు మనం మళ్ళీ వాటరింగ్ ఫుల్గా వేసుకోవాలి. ఇది సీక్రెట్ పాటించండి. అండ్ రెండో టెక్నిక్ ఏంటంటే ఫ్లవర్స్ రాకముందు వాటర్ని స్టార్వింగ్ చేయాలి, అంటే దాన్ని ఎండగెట్టాలంటారు కదా. మనం అప్పుడప్పుడు ఇంట్లో పండగలు గట్ల ఉపవాసాలు ఎందుకు ఉంటామంటే స్టమక్ సెట్ అవ్వడానికి, అన్నీ మంచి జరగడం కోసం మనం ఉపవాసాలు ఉంటాం. అలాగే దీనికి కూడా మంచి ఫ్లవరింగ్ రావాలి అంటే దీన్ని వాటర్ ఆపేస్తే అది కొంచెం స్ట్రెస్లోకి వెళ్ళి కొంచెం స్టార్వింగ్ తోటి స్ట్రెస్లోకి అయ్యి అప్పుడు ఆకులు గ్రోత్ తగ్గిపోతుంది. ఆకులు గ్రోత్ తగ్గిపోయి ఫ్లవర్స్ గ్రోత్ పెరుగుతుంది. వాటర్ తగ్గించాలి. స్ట్రెస్లోకి తీసుకెళ్ళడం అంటే దాన్ని ఫుల్గా స్ట్రెస్లో పెట్టిస్తాం సార్, మా పువ్వులు రాలేదు అనకండి, స్ట్రెస్లో పెడితే చెట్టు చచ్చిపోద్ది. స్ట్రెస్లోకి తీసుకెళ్ళాలంటే వాటర్ బాగా తగ్గించడం. అంటే అప్పుడు ఏమో చేయాలంటే గ్రోతింగ్ టైంలో 2 డేస్కు అలాగ వాటర్ వేస్తే ఫ్లవర్స్ బాగా వస్తాయి. రెండోది ఇంకో తప్పు అక్కడ చేస్తారు, సార్ నాకు బాగా ఫ్లవర్స్ వచ్చాయి సార్, నేను అందుకే ఇంకా స్ట్రెస్లో పెడుతున్నానంటే అప్పుడు ఫ్లవర్స్ అన్నీ రాలిపోతాయి. ఫ్లవర్స్ రాలిపోగానే ఉండాలంటే వన్స్ బ్లూమింగ్ టైంలో మీరు ఆల్టర్నేట్ డేస్ వాటర్ వేయాలి. ఒక్కసారి పువ్వు వచ్చేసాక రెగ్యులర్గా వాటర్ వేయాలి, అది గుర్తుంచుకోండి, రెగ్యులర్గా వాటర్ వేయాలి. ఎందుకంటే ఈ ఫ్లవర్కి మళ్ళీ బలం కావాలి కాబట్టి దీనికి ఫ్లవర్కి మనం వాటర్ రెగ్యులర్గా వేయాలి, అప్పుడు ఇది ఇది నిలబడుతుంది. ఓకే క్లియర్. వాటర్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, వాటర్ ఎక్కువ అవుతూ ఆకులు పెరిగిపోతాయి. ఇందాక చూపించాను కదా, ఆకులు ఇలా పెరిగిపోతాయి పూర్తిగా. అంటే వాటర్ కంటెంట్ తీసుకోగానే అది ఆటోమేటిక్గా దానికి ఎనర్జీ వచ్చి ఆకులు గ్రీనరీ ఇచ్చేస్తుంది. మనకు గ్రీనరీ కోసం ఈ బోగన్వేలా పెంచరు, ఫ్లవరింగ్ కోసం పెంచుతాం కాబట్టి వాటర్ని తగ్గించుకోండి. ఆల్టర్నేట్ డేస్ 2 డేస్కి ఒకసారి వాటర్ వేసుకోండి. దానికన్నా నా సిస్టమ్ ఏంటంటే 2 ఇంచెస్ తగ్గిందాకా ఆగి 2 ఇంచెస్ వాటర్ తగ్గాక ఒక పుల్లతో కానీ దేంతో కానీ చెక్ చేసుకొని అప్పుడు వాటర్ చేయండి. ఇది వాటరింగ్. ఒక్కసారి ఫ్లవర్ వచ్చాక సార్ మేము వాటర్ ఆపామనకండి, అప్పుడు రెగ్యులర్గా వాటర్ వేయండి, తక్కువ తక్కువ వాటర్ వేసుకోండి. ఇది నేను చెప్పబోయేది వాటరింగ్ మీద. ఫ్లవర్ చూడండి, ఇది రెగ్యులర్గా మనం సాయిల్ని మనం గుల్ల చేసుకుంటూ ఉండాలి. ఇందులో ఒకటి గుర్తుంచుకోండి, ఆ సాయిల్ గట్టిగా అయిపోయింది మనం ఉంచకూడదు. సీజన్ వచ్చినప్పటికీ మొత్తం కలుపు మొక్కలు తీసేసి ఇలా మనం చేసుకోవాలి. చేసుకొని మనం గుల్ల చేసుకొని అప్పుడు మనం ఫెర్టిలైజర్ ఇచ్చుకోవాలి. ఇది రెగ్యులర్గా చేయాలి. ఈ చెట్టుకి మనం గుర్తుంచుకోండి, ప్రూనింగ్ ఒకటి రెగ్యులర్గా చేయాలి. అండ్ రెండోది ఇలా మట్టి గుళ్ళగా చేసుకోవడం అంటే గొప్పలు తవ్వడం, దీనికి కంపల్సరీ చేసి దీని మెన్యూర్ ఇచ్చుకోవాలి. ఓకే, ఇది మాత్రం ఈ 3 పాయింట్లు గుర్తుంచుకోండి. బోగన్వేలా అనేది ఫెర్టిలైజర్స్ డిమాండ్ చేయదు ఎక్కువ, గుర్తుంచుకోండి. హైవేల్లో ఉన్న మొక్కలకు ఎవరు వేస్తారండి ఫెర్టిలైజర్స్? అవి చక్కగా పెరగట్లేదా, చక్కగా ఫ్లవర్ ఇవ్వట్లేదా? మనకి ఇది ఫెర్టిలైజర్ డిమాండ్ చేయదు, మనమే దాన్ని ఫెర్టిలైజర్ వేసి ఎక్కువ వేసి కొంత తక్కువ వేసి కొంత దాని అది హీట్ కారణం అయిపోయి ఫెర్టిలైజర్ చాలా వేడి దానివల్ల చచ్చిపోద్ది. ఫెర్టిలైజర్స్ ఒకటి వేయాలి.
మీకు గ్రోత్కి ఒక రకమైన ఫెర్టిలైజర్, అంటే మనకు వర్షాకాలంలో బాగా పెరుగుతాయి కాబట్టి అప్పుడు మనం నైట్రోజన్ చక్కగా ఇచ్చుకుంటే చెట్టు బాగా పెరుగుతుంది. ఫ్లవర్స్ వచ్చేటప్పుడు ఇవ్వాలనుకుంటే మనకి మార్చిలో అట్లో ఫిబ్రవరి ఎండ్ ఎండ్లో మార్చిలోనే మన ఫ్లవర్ వస్తుంది కాబట్టి ఫిబ్రవరికి స్టార్టింగే ముందే మనం ఫెర్టిలైజర్ ఇచ్చుకోవాలి. అలాగే రెయినీ సీజన్కి ముందు గ్రోత్ ఫెర్టిలైజర్ ఇస్తాం. అలాగే మన పి అన్నది ఫాస్ఫేట్, రాక్ ఫాస్ఫేట్ మనం ఎప్పుడు ఇస్తామంటే మనకి నవంబర్ డిసెంబర్లో వస్తుంది కదా, నవంబర్ డిసెంబర్ ముందు మనం ఫెర్టిలైజర్ ఇచ్చుకుంటాం. ఇవి రెండు ఇచ్చుకుంటే దీని ఫెర్టిలైజర్ అంత అవసరం పడదు కాబట్టి మనం ఎంత కావాలో అంత గుప్పుడు గుప్పుడు వేసుకుంటే చక్కగా మనకి వాటరింగ్ చేసుకుంటే బ్యూటిఫుల్గా దీనికి ఫ్లవర్ వస్తుంది. ఇంతే సీక్రెట్. ఒక్క పాయింట్ అందులో గుర్తుంచుకోండి, పీక్ సమ్మర్. పీక్ సమ్మర్ అంటే మనకి మే అంటే ఏప్రిల్ అండ్ మే భయంకరమైన వేళ్ళు ఉంటాయి. ఆ వేళ్ళలో మీరు కానీ ఫెర్టిలైజర్ వేస్తే ఆ వేడికి ఈ వేడికి చెట్టు చాలా డ్యామేజ్ అయిపోద్ది. అస్సలు ఆ టైంలో ఇవ్వకండి. కంప్లీట్ పీక్ సమ్మర్ అంటే మనకు చాలా వేడి ఉంటుంది, మన ఏసీ ఫుల్ డే టైంలో కూడా వేసుకుంటుంటాం, అలాంటి టైంలో దీనికి ఫెర్టిలైజర్స్ ఇవ్వకండి. ఫ్రెండ్స్ చూడండి ఈ ట్రంక్ చూడండి, ఇంత ట్రంకు ఇంత బ్యూటిఫుల్గా వచ్చింది. ఇప్పుడు ఫ్లవర్స్ స్టార్ట్ అయ్యే ముందు మనం ఫెర్టిలైజర్ ఇస్తున్నాం. ఫెర్టిలైజర్ ఎలాగ ఇవ్వాలంటే ఇంకా నేను కొంచెం ఫ్లవర్స్ స్టార్ట్ అయ్యింది, ఇంకా ముందు మీరు ఇంకొక 1 వీక్ బిఫోర్ ఇవ్వాలి. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి, ఇంకొక 1 వీక్ బిఫోర్ మీరు ఫెర్టిలైజర్ ఇచ్చుకోండి. మీరు ఫెర్టిలైజర్ ఇచ్చే ముందు దీన్ని చక్కగా ఇలా గుళ్ళగా తవ్వుకోండి, గుర్తుంచుకోండి, ఎప్పటికప్పుడు గొప్పు తవ్వుకొని ఇప్పుడు దీనిలో మనం ఫెర్టిలైజర్స్ ఇచ్చుకోవాలి. ఫెర్టిలైజర్స్ ఎలాగవాలి చెప్తాను. మీకు చెప్పినట్టుగా డెప్త్ ఉన్న పాట్ తీసుకున్నాను, డెప్త్ ఉన్న పాట్ తీసుకున్నాను. ఈ ట్రంక్ తగ్గట్టుగా ఇంత డెప్త్ ఇంత ఇంత పెద్ద సరిపోయింది. అంటే మీరు ఇంత ఇంత లావు మీ దగ్గర ఉండవు కాబట్టి మీరు చిన్న పాట్ తీసుకోండి. నా దగ్గర పెద్దది ఉంది కాబట్టి ఇంత ఇంత తీసుకున్నాను. ఇంకా కొంచెం చిన్న దొరికితే చిన్న తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ప్రజెంట్ ఇది గ్రోత్లో ఉన్నది కాబట్టి నేను ఎన్పీకే వేస్తున్నాను. ఎన్పీకే ఓకే, ఎన్పీకేలో మీకు ఎలాగేయాలంటే పాట్కి దూరంగా రూట్స్కి దూరంగా ఇక్కడ ఈ కార్నర్లో నేను తవ్వుతాను చూడండి, ఈ కార్నర్లో హోల్ చేస్తాను. ఇక్కడ హోల్ చేయాలి ఓకే, ఇక్కడ హోల్ చేసుకోవాలి, ఇక్కడ హోల్ చేసుకోవాలి. 4 సైడ్స్ హోల్ చేస్తున్నాను, 4 సైడ్స్ హోల్ చేసి ఇక్కడ మనం ఇప్పుడు ఈ గులుకలు వేస్తాం. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ 1/2 స్పూన్ కానీ తక్కువ వేయండి, ఎందుకంటే స్టార్టింగ్లో తర్వాత మీ మొక్కకు అడాప్ట్ అయ్యాక పెంచచ్చు. ఇక్కడ గొయ్యి తవ్వి ఇక్కడ వేసాం, గుర్తుంచుకోండి. దీని మీద మనం మట్టి కప్పేసుకుంటాం, మట్టి కప్పేసుకుంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ గొయ్యి తవ్వి వేసాం, దీని మీద మట్టి కప్పేసి. ఫ్రెండ్స్ బోగన్విల్లా ప్రాపగేట్ చేయడం అనేది చాలా ఈజీ. మీరు కొమ్మ తీసి గుచ్చితే వచ్చేస్తుంది. మీరు హైవేలో ఎక్కడైనా మంచి కలర్ చూసారనుకోండి, ఆ కలర్ చిన్న కొమ్మ తెచ్చుకోండి. ఆ కొమ్మని మీరు చిన్నగా పాట్లో మనం కొంచెం శాండ్ ఎక్కువ ఉన్న పాట్లో కొంచెం వేసుకొని చక్క పెడితే ప్రాపగేట్ అయిపోతుంది. మీకు ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఉంది, ఇది కట్ చేశాను. ఈ అన్ని ఆకులు తీసేయండి ఫ్రెండ్స్. మనం ఈ ఆకులన్నీ తీసుకొని చక్కగా ఇక్కడ రూటెక్స్ పౌడర్ మీకు ఆల్రెడీ పక్కన చూపిస్తుంటాను, మీరు రూటెక్స్ లేదా అలివేరా జెల్ ఆకు కానీ ఏదైనా పర్లేదు, బనానా కానీ ఏదైనా దాన్ని రాసుకొచ్చి చాలా ఉన్నాయి మీకు. అవి వేరేగా మీకు ప్రాపగేషన్ వీడియో వేరే చేస్తాను, ఇది పెద్దది అయిపోద్ది. ఇది చిన్న చిన్న పాట్లో మీరు ఇక్కడ గుచ్చుకోవచ్చు. ఇందులో శాండ్ కలిపింది, నేను ఇక్కడ గుచ్చుతున్నాను చూడండి. ఇలా ఉన్నది, రూటెక్స్ పౌడర్ పెట్టి గుచ్చుతున్నాను. ఓకే ఓకే, ఒక 10 డేస్ ముందు గుచ్చాను, ఇప్పుడు ఇవాళ గుచ్చాను కదా ఇవి మీ ఎదురుగా, ఇది ఇది ఇవాళ గుచ్చినవి ఇవి. మీకు 10 డేస్ ముందు కూడా కొన్ని గుచ్చాను, అవి మీకు చూపిస్తాను ఇప్పుడు ఎలా ఉందో చూపిస్తాను ఒకసారి. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నా చెయ్యి అడ్డు పెడుతున్నాను, మీరు జాగ్రత్త చూడండి. ఇది అప్పుడే చిగురులు వచ్చింది, ఇది చూడండి, ఇక్కడ చిగురు వచ్చింది, ఇక్కడ చిగురు వచ్చింది, ఇక్కడ మీకు ఇక్కడ చూడండి చిగురు ఎంత బాగా వచ్చింది, ఇక్కడ చిగురు ఎంత బాగా వచ్చింది చూడండి. ఇది చిగురు వచ్చింది ఇక్కడ, ఇది చూడండి దీనికి చిగురు వచ్చింది, ఇదో చిగురు వచ్చింది, ఇదో చిగురు వచ్చింది. ఈ 4 కలర్స్ వేసాను, 4 కలర్స్ మీకు 4 డిఫరెంట్గా మీకు అన్ని చిగురు వస్తున్నాయి. ఇది ఇంకా చిన్న బట్ షూట్స్ వస్తున్నాయి, ఇవన్నీ వచ్చాయి మీకు వచ్చినవి, ఇది షూట్స్ వచ్చాయి. దీన్ని చక్కగా సపరేట్ చేసుకొని మంచిగా నేను చెప్పాను కదా ఈ థిక్నెస్కి కొంచెం పెద్ద కవర్లో చూడండి, ఈ థిక్నెస్ కొమ్మకి నేను ఇంత కవర్ వేసాను. ఓకే ఫస్ట్ దీని ఇందులోనే పెరగనివ్వండి. ఇక్కడ చూడండి దీని షూట్స్ వస్తున్నాయి చూడండి, జాగ్రత్త చూస్తే షూట్స్ వస్తున్నాయి చక్కగా. ఇక్కడ షూట్ వస్తుంది, ఇది షూట్స్, ఇది నేను అంటుంది ఇటు సైడ్ కూడా మీకు షూట్స్ వస్తున్నాయి. ఇది చక్కటి కలరు, మీకు ఇవన్నీ కొమ్మలు వేసాను ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్ చూపించడం కోసమని ఇది చేశాను ప్రాపగేషను. ఫస్ట్ ఇలా కొమ్మలు వేసుకోండి, ఇలాగా ఒక 10 డేస్ తర్వాత మీకు ఇలా చిగురు వస్తుంది. ఈ దీన్ని ఇందులోకి మూవ్ చేయండి, ఇందులోకి మూవ్ చేస్తే మీకు ఇందులో చక్క పెరుగుతుంది. ఈ కలర్స్ని మీరు దాని తర్వాత పాట్స్లో తీసుకోండి. తర్వాత బాన్సై చేయడం ఎలాగంటే రెగ్యులర్ ప్రూనింగ్ చేస్తూ దానికి ఎన్ మళ్ళీ గుర్తుంచుకోండి, ఇందాకంతా పీ మాట్లాడడం ఫ్లవర్ గురించి. ఈ స్టేజ్లో మనం ఎన్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి నైట్రోజన్,
యూరియా కానీ ఏదైనా ఇచ్చుకుంటే అది హ్యాపీగా పెరుగుతుంది, చక్కగా పెద్దగా అవుతుంది. మళ్ళీ చెప్తాను, ఫెర్టిలైజర్స్ ఎక్కువ ఇష్టం పడదు, చక్కగా మన కౌడంకు గెత్తం వేసుకుంటే చక్కగా పెరుగుతుంది. ఇది ఒక మంచి గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని ఈ కొమ్మ పెడితే కూడా, అంటే ఎగ్జాంపుల్ ఈ ఈ కొమ్మని నేను ఒక చిన్న గ్లాసులో పెట్టినా కూడా, అంటే దీనికి అలవేరా జెల్లో ముంచో లేదంటే ఏదైనా చేసో పెడితే, రూట్ పౌడర్ వేసో అందులో వేసి చేస్తే మీకు చక్కగా దీనికి కూడా రూట్స్ వస్తాయి, అలాగే ఆకు కూడా వస్తాయి. అలాగే మీరు మొక్క ఏదైనా మంచి మొక్క చూస్తే దానికి అక్కడ ఎయిర్ లేరింగ్ చేసుకుని, మీకు ఎయిర్ లేరింగ్ వీడియో ఉంటుందా చూడండి, ఎయిర్ లేరింగ్ వీడియోలో కూడా మీకు ఎయిర్ లేరింగ్ చేసినా వస్తుంది, లేకపోతే ఇలా కటింగ్ల ద్వారా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది దిస్ ఆల్ అబౌట్ ప్రాపగేషన్ ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా మనం బోగన్వేలా గురించి కంప్లీట్గా నేర్చుకున్నాం. ఒక్కసారి రేట్ సింపుల్ గుర్తుంచుకోండి, బోగన్వేలాని ఎప్పుడు హై సన్లైట్, చూడండి 24 అవర్స్ సన్ దొరుకుతుంది. నాకు ఇంత ఎండ తగులుతుంది, ఇంత ఎండలు ఎందుకు చేస్తానండి మీకు తెలియాలని కంప్లీట్ సన్లైట్లో ఉండాలి. రౌండ్ ద క్లాక్ అంటే ఫుల్ ఎప్పుడు ఓపెన్ టు స్కై పెట్టేయండి. మీకు అవకాశం లేకపోతే మినిమం 5 to 6 అవర్స్ పెట్టండి. అలాగే సేమ్ టైం పాట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ప్లాస్టిక్ కానీ టెరాకోట కానీ తీసుకోండి. ఓకే, అది కూడా మొక్కకి పెద్దది తీసుకోకండి, దానికన్నా కొంచెం పెద్దది తీసుకోండి, డెప్త్ ఉన్న పాట్ తీసుకోండి. రెండోది వాటరింగ్ వేసేటప్పుడు, వాటరింగ్ ఇది ఎక్కువ లైక్ చేయదు, మీరు గ్రోయింగ్ సీజన్లో ఆల్టర్నేట్ డేస్ ఇచ్చుకోండి. ఓకే, ఆల్టర్నేట్ వేసుకోండి. ఫ్లవర్స్ వచ్చేటప్పుడు అసలు కొంచెం వెయ్యడం తగ్గించండి పూర్తిగా, బాగా ఫ్లవర్ వచ్చాక మళ్ళీ వాటరింగ్ రెగ్యులర్గా వేసుకోండి. మళ్ళీ వాటర్ రెండోసారి వేయాలనుకున్నప్పుడు వాటర్ పూర్తిగా తడిచినట్టుగా కింద నుంచి వాటర్ వచ్చినట్టుగా వేయండి. మళ్ళీ రెండోసారి మళ్ళీ వేయాలనుకున్నప్పుడు ఎప్పుడు వేయాలంటే వాటర్ ఒక 2 ఇంచెస్ 3 ఇంచెస్ డ్రై అయిపోయాక, కొంచెం డ్రై అయిపోయాక అప్పుడు వాటర్ వేయండి. అలాగే ఫెర్టిలైజర్ వేసుకున్నప్పుడు ఇది ఎప్పటికప్పుడు గొప్పలు తవ్వుకొని గుళ్ళగా పెట్టుకోవాలి, ఆక్సిజన్ సర్క్యులేషన్కి, ఎయిర్ సర్క్యులేషన్కి. దానిలో మన మెన్యూర్ బిఫోర్ ఫ్లవరింగ్ సీజన్ ముందు మనం మెన్యూర్ ఇచ్చుకోండి. గ్రోత్ టైంలో నైట్రోజన్ ఉన్నది ఎక్కువ ఉన్నది ఇచ్చుకోండి, గ్రోత్ మొక్క పెరుగుతున్నప్పుడు. అదే మీ మొక్క ఫ్లవరింగ్ టైప్ వచ్చేటప్పటికి ఓకే ఫాస్ఫరస్ అనేది మనం ఎక్కువ ఇచ్చుకోవాలి, రాక్ ఫాస్ఫేట్ లాంటిది. ఫాస్ఫరస్ ఎక్కువ ఇచ్చుకుంటే మీకు ఫ్లవరింగ్ వస్తుంది. దీన్ని ఎంత టిప్పు చెప్పింది ఏంటంటే, ఎంత మీరు తగ్గిస్తే వాటరింగ్ అప్పుడు అంత ఎక్కువ ఫ్లవర్ వస్తుంది. అలాగని పూర్తిగా ఎండగట్టేయకండి, చెట్టు చచ్చిపోద్ది. ఫ్లవర్ వచ్చిన తర్వాత కానీ ఇప్పుడు నేను వాటర్ ఆపేస్తే ఈ ఫ్లవర్ అంతా రాలిపోతుంది. సో ఫ్లవర్ వచ్చాక మీరు రెగ్యులర్గా కొంచెం కొంచెం వాటర్ ఇచ్చుకోండి. ప్రూనింగ్ చేసుకోవాలి. ప్రూనింగ్ ఎందుకు చేసుకోవాలంటే, ఇలా ఒత్తుగా రావాలంటే మీరు అందరూ అనుకుంటారు, సార్ మా బోగన్వేలాలు మీ దగ్గర లేవు, ఇలా పిచ్చి పిచ్చి ఉన్నాయని. నేను రెగ్యులర్ ప్రూనింగ్ చేస్తాను, 365 డేస్ రౌండ్ ద క్లాక్ చేస్తాను. హార్డ్ ప్రూనింగ్ ఎప్పుడు చేయాలి? ఈ షేప్ ఇచ్చినప్పుడు చేయాలి. సాఫ్ట్ ప్రూనింగ్ ఎప్పుడు చేయాలి? రెగ్యులర్గా చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఇది రెగ్యులర్ చేయాలి. కొన్ని పువ్వులు వచ్చాక చాలామంది ఏం చేస్తారంటే, ఇక్కడ ఫ్లవర్ వచ్చింది, ఈ ఫ్లవర్ ఒక 10 డేస్ తర్వాత ఓల్డ్ అయిపోతుంది. ఓల్డ్ అయిపోయాక దీన్ని మీరు ఉంచకూడదు, తీసేయాలి. తీసేటప్పుడు మళ్ళీ కొత్త ఫ్లవర్స్ వస్తాయి, కొత్త మొగ్గలు వస్తాయి. అదే ఈ ఫ్లవర్ ఉంటే ఎనర్జీ అంతా దానికి వెళ్ళిపోతుంటుంది. ఈ ఫ్లవర్కి ఎనర్జీ వెళ్ళిపోవడం వల్ల కొత్త ఫ్లవర్ రాదు. ఇది ఓల్డ్ అయిపోగానే తీసేయండి, మళ్ళీ కొత్త వస్తుంది. ఇందులో ఇంకో లాస్ట్ టెక్నిక్ ఒకటి, లాస్ట్ టిప్ కూడా చెప్తాను. జనాలు దీన్ని ఫ్లవర్ అనుకుంటారు, ఇది ఫ్లవర్ కాదు, పింక్గా ఉన్నవేవి ఫ్లవర్స్ కాదు. ఈస్ని అట్రాక్ట్ చేయడం కోసం, వాటి కోసం ఈ ఫ్లవర్ అందం, మొక్క అందం కోసం ఇది, కానీ ఇది ఈజ్ నాట్ ద ఫ్లవర్. ఇది ఆకులోనే ఒక షేపు, ఈ మధ్యలో వైట్గా ఉన్నది కదా, అది ఫ్లవర్ అండి. ఓకే, దిస్ ఈజ్ ద ఫ్లవర్. జనాలకి చాలామంది తెలీదు ఇదే ఫ్లవర్ అనుకుంటారు, ఇది ఫ్లవర్ కాదు. దీనికి ఫ్లవర్కి ఏ గుణం లేదు, ఇది ఓన్లీ బీస్ని అన్నింటినీ అట్రాక్ట్ చేయడానికి, మన్నే అట్రాక్ట్ చేయడానికి అందం కోసం ఇది ఇచ్చాడు దేవుడు. దిస్ ఈస్ ద కంప్లీట్ థింగ్. ఇఫ్ యూ రియలీ లైక్ ఇట్, ఏ టు జెడ్ గైడ్ ఆఫ్ బోగన్విల్లా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా రియల్గా ఇంట్రెస్ట్ ఉంటే ఈ గార్డెనింగ్ మీద, నేను ఎలాగ అందరికీ ప్రపంచానికి ఈ ఆర్ట్ని నేర్పించాలనుకుంటున్నాను, మీ తరపు నుంచి కూడా కొంతమందిని ఇందులో యాడ్ చేసి వాళ్ళకి మీరు కూడా సాయం చేసినట్టు అవుతుంది. ఈ ఆర్ట్ని ఫ్రీ ట్యూటోరియల్ అందరూ జాయిన్ అవుతారు, అందరూ నేర్చుకుంటారు. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్రెండ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేయమండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీకు ఏమైనా డౌట్స్ అనేవి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను.